వెల్కమ్ బ్యాక్. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పలు అంశాలపై ఆయన సమీక్షించారు. తరచూ ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేయడంతో పాటు విషజ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. అక్టోబర్ 2 నుండి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభం కానుందని, దానికి అనుగుణంగా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అక్టోబర్ 15 నుండి అర్హత ఉన్న రైతులందరికీ వైఎస్ఆర్ రైతు భరోసా ఆర్థిక సహాయాన్ని అందచేయనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ రేవు ముచ్చాలరాజు, జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పరిశుభ్ర కలెక్టర్ మనం పిలిచాము, మేము ఇచ్చే అవకాశం ఉంది, ఇచ్చి ఇస్తే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అనేది ప్రతి హ్యూమన్ ఫేసింగ్ లేకపోతే అసలు రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్ టు స్పీక్ టు ది ఎంఆర్ఓ, స్పీక్ టు ది ఎంపీ, డెఫినెట్లీ సే ఆల్ దీస్ కేసెస్ ఎస్పెషలీ పెన్షన్స్, హౌసింగ్ పెన్షన్స్, రేషన్ కార్డు, ఇళ్ల స్థలాలు, వీటి మీద పూర్తి క్లారిటీ స్పష్టత మనకు ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ ఈ ఇళ్ళకు ఈ రేషన్ కార్డు పెన్షన్స్కి సంబంధించి కొత్తగా మనం అప్లికేషన్స్ తీసుకుని వాళ్ళకు కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం, కొత్తగా పెన్షన్ కార్డు ఇచ్చే కార్యక్రమాలను మనం గ్రామ సెక్రటరీ స్టార్ట్ అవుతూనే వీ కెన్ స్టార్ట్ దట్, అండ్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి గివ్ అక్టోబర్ అండ్ నవంబర్, December 1st నాటికి అందరికీ కూడా ప్రతి షోర్ యూ హ్యావ్ డన్ దట్, కంప్లీటెడ్ దట్ ఎక్సర్సైజ్. ప్రతి చోట ఉందో లేదో చూసుకోండి, ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి. 72 hours లోపల మనం ఏమేమి పనులు చేయాలి, చేయగలుగుతాము అన్న అంశాల మీద ఐఎమ్ ఆస్కింగ్ సీఎం ఆఫీస్ టు ప్రిపేర్ అ డ్రాఫ్ట్. దాదాపుగా ఏమేమి పనులు 72 hours మనం సొల్యూషన్ ఇవ్వగలుగుతాం, ఏమేమి పనులు 2 వారాలలోపు మనం సొల్యూషన్ ఇవ్వగలుగుతాం అన్నది బ్రేకప్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. సో దిస్ 72 hours మనం చేయగలగాలి అని అంటే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు గ్రామ సెక్రటేరియట్లో ఉండేట్టుగా చూసుకోవడం చాలా అవసరం. రైతులకు మేలు చేకూర్చే ప్రధానమంత్రి మాన్ధన్ కిసాన్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న రైతులు నెలకు 50 రూపాయలు ప్రీమియం కడితే కేంద్రం మరో 50 రూపాయలు చెల్లిస్తుందన్నారు. తదనంతరం 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి రైతుకు నెలకు 3,000 రూపాయలు పెన్షన్ అందుతుందని చెప్పారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీలతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తే ప్రస్తుత వైకాపా ప్రభుత్వం సొసైటీలను భ్రష్టు పట్టిస్తుందన్నారు. వెంటనే సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బివి నాగచంద్రారెడ్డి, మారిశెట్టి సత్యనారాయణ, నాగం శివ, సీర్ల భాస్కర్, కట్నేని లక్ష్మీకృష్ణ ప్రసాద్, గాలంకి సుగుణరావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతాలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి 40 సంవత్సరాల లోపు ఉన్న రైతులకి పెన్షన్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజున నేషనల్ కిసాన్ పెన్షన్ డేగా పాటించి దేశవ్యాప్తంగా ఈ ఒక్కరోజులోనే 500,000 మంది రైతాంగాన్ని ఈ పథకంలో జాయిన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లో
తమ పేర్లు నమోదు చేయించుకోవాలి. ఆ నమోదు చేసేటప్పుడు అయ్యే ఫీజు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న యువతి యువకులు రైతులందరూ కూడా ఈ పథకంలో ఈరోజు జాయిన్ అవ్వాలని మీ ద్వారా రైతాంగాన్ని కోరుతూ ఉన్నాం. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖకు నూతన భవనంతో పాటు నాణ్యతా ప్రయోగశాల కూడా ఏర్పాటు కావడం సంతోషకరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో 70 లక్షల రూపాయలతో నిర్మించిన పంచాయతీరాజ్ ఎస్ఏ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రేవు ముచ్చాలరాజు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ 2 ఎన్ తేజ్ భరత్, పంచాయతీరాజ్ ఎస్ఏ శ్రీనివాసరావు, ఈఈ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని, అయితే ప్రజాబలంతో వాటిని ధైర్యంగా ఎదుర్కొంటానని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం పెదవేగి మండలం దుగ్గిరాలలో ఆయన నివాసం వద్ద ప్రభాకర్ను అరెస్టు చేసిన పోలీసులు సాయంత్రం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం తుగ్లక్ పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తనపై మోపిన కేసులను న్యాయబద్ధంగా ఎదుర్కొంటానని చెప్పారు. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు. అరే
వ్యవస్థలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ రోజున రాజధాని సరిగ్గా లేదు, పోలవరం లేదు, ఒక పక్కన తప్పుడు కేసు, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు వేధించడం, ఇలాంటి ఏదో ఒక్కసారి అవకాశం ఉన్నా నేనేదో చేస్తాను, నేనేదో వచ్చింది అంటే ఈ అమాయక ప్రజలు నమ్మి ఓట్లేసారు. కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఆలోపిస్తామని అడుగుతున్నాను, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఆలోపిస్తామని అడుగుతున్నాను నేను. పెట్టుకోండి, ఈ పోలీసులు పట్టుకోరా, వాస్తవానికి ఎస్పీ గారిని కలిసి అన్ని విషయాలు తెలియజేద్దామని వచ్చాను. ఈ రోజున మీరు ఆలోచన చేసినట్లయితే ఈ తుక్కాటి పాలనలో జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ ఇచ్చేటువంటి అవకాశం, ప్రజలకు న్యాయం చేయమని, ప్రజల కష్టాలు తీర్చమని.